కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం యోసేపు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. యోసేపు అనే మాటకు ఫలించడు కొమ్మ అని అర్థం. ఒక వ్యక్తి జీవితం ఫలవంతంగా ఉండాలి అన్నప్పుడు ఎలాంటి అనుభవాల గుండా వ్యక్తి ప్రయాణం చేస్తాడో యోసేపు దగ్గర మనం నేర్చుకోవచ్చు. ఫలించే ఒక వ్యక్తికి ఎట్టి పరిస్థితులు ఏర్పడతాయో మనుషుల నుండి, అవి కూడా ఖచ్చితంగా యోసేపు జీవితంలో మనకు కనిపిస్తాయి. మనం జననాన్ని గురించి గత వారం చూశాం. ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ జననం దగ్గర లేఖనంలో అమ్మ నాన్న ఇద్దరూ స్పందించిన సందర్భాలు అరుదుగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. మరి నాకు తెలిసి రెండే కనిపించాయి, అమ్మ నాన్న ఇద్దరూ స్పందించిన సందర్భాలు. అది కూడా యాకూబు, రాహిల్లే. అయితే యోసేపు జననం దగ్గర మాత్రమే కాదు, కానీ బెన్యామీను జననం దగ్గర కూడా ఇద్దరు స్పందించారు. కానీ యోసేపు జననానికి బెన్యామీను జననానికి వారి స్పందనలు చాలా తేడా ఉంది. జననం అనేది ఒక ఆశీర్వాదం, జననం అనేది ఓ మధురమైన జ్ఞాపకం, జననం అనేది ఓ సంతోష కారణం, జననం అనేది ఒక అంతరంగ భరోసా. ఆలోచించండి, యోసేపు జననం దగ్గర ఇద్దరు పాజిటివ్గానే సానుకూలంగానే స్పందించారు, కానీ బెన్యామిను జననం దగ్గర, అంటే ఆదికాండ 35:18-19 వచనాల దగ్గర ఇద్దరు భిన్నంగా వాళ్ళు స్పందించారు. ఆమెము బెనోని అంది, ఆయన బెన్యామిన్ అన్నాడు. ఆమె దుఃఖంలోకి వెళ్ళిపోతుంది, మరణంలోకి వెళ్ళిపోతూ పలికిన మాట ఆయనైతే దేవుని వైపు చూస్తూ పలికిన మాట. ఒక వ్యక్తిని గురించి అమ్మ నాన్న ఇద్దరూ కూడా సంతోషంగా సానుకూలంగా స్పందించిన జననం యోసేపుది. ఒకసారి ఆ జననం దగ్గర ఆగితే మనకు కనిపించే సంగతి ఏమిటంటే ఆలస్యం, చాలా ఆలస్యం. చాలామంది పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు దుఃఖపడతారు, బాధపడతారు, ఆలస్యం అవుతుందని. కానీ ఒక పాట నేర్చుకోవచ్చేమో, ఆలస్యంగా జన్మించిన వాళ్ళందరూ శ్రేష్టమైన ప్రయోజకులయ్యారు. లేఖనంలో అందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇస్సాకు ఆలస్యంగా జన్మించాడు, యోసేపు ఆలస్యంగా జన్మించాడు, సమూయేలు ఆలస్యంగానే జన్మించాడు, బాప్తిస్మిచి యోహాను ఆలస్యంగానే జన్మించాడు. సహజంగా అవమానం గుండా, నింద గుండా, బాధ గుండా, కన్నీటి ద్వారా ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల జీవితాల్లో జననాలు ఆలస్యం అవుతుంటాయి. కానీ ఆ జననం జన్మించిన శిశువుకేం తెలుసు, కానీ అమ్మా నాన్నల ప్రతిస్పందన అది ఓ మధురమైన జ్ఞాపకం. ఆలోచించండి, యోసేపు జీవితంలో తల్లి తండ్రి ఇద్దరూ కూడా అద్భుతంగా స్పందించారు. యాకూబు ఎలా స్పందించాడో, యాకూబులోకి ఏమేమి వచ్చినాయో గత వారం చూసాం మనం. అయితే ఈసారి మనం చూడవలసిన సంగతి ఏమిటంటే యోసేపు యొక్క బాల్యం. కొంతమంది బాల్యాన్ని గురించి ఆలోచిస్తే దుఃఖం వస్తుంది, కొంతమందికి అసలు బాల్యం లేదనిపిస్తుంది, బాల్యాన్ని గురించిన సమాచారం దొరకదు.
మీకు బాల్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది చిన్నతనంలో వాళ్ళు చేసిన సంఘటనలు అవి చెప్పి తెగ నవ్విస్తుంటారు. వాళ్ళు ఆ సంగతులు గుర్తు చేసుకుని మరల మరలా ఆ సంతోషంలోకి వెనక్కి వెళ్తుంటారు. కొంతమంది అయితే మళ్ళా తిరిగి బాల్యంలోకి వెళ్ళిపోతే బాగుండును అని ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారు. అయితే యోసేపు బాల్యం సింగిల్ పేరెంట్ చైల్డ్హుడ్ అవుతుంది. ఓ తల్లి కానీ ఓ తండ్రి కానీ మాత్రమే ఉండి బాల్యాన్ని గడపడం అనేది అదొక బాధాకరమైన అనుభవమే. అమ్మలేని లోటు సామాన్యమైంది కాదు. ఆ లోటు యోసేపుకు తెలుసు. అంతేకాదు, ఎవరైతే తనకంటే పెద్దవారు ఉన్నారో వాళ్ళు చెడుగా జీవించటం బాల్యంలోనే యోసేపు చూశారు. ఇది పిల్లల మీద చూపించే ప్రభావం. అమ్మ ఉంటే వేరు, నాన్న ఉంటే వేరు. అమ్మా నాన్నలు ఇద్దరూ కూడా బాధ్యత కలవారై ఉంటే అది మరింత మేలు, వేరుగానే ఉంటుంది అది. కానీ అలా కాకుండా కేవలం ఒక తల్లి మాత్రమే అన్నీ చూసుకోవాలి అన్నా, ఒక తండ్రి మాత్రమే అన్నీ చూసుకోవాలి అన్నా కాస్త ఇబ్బందితో కూడిన సంగతే. యోసేపు యొక్క బాల్యంలో తన తండ్రి ఉత్పత్తుల పిల్లల వద్ద పెరిగాడు అతను. అక్కడ పెరిగినప్పుడు వారు చెడుతనంలో జీవించటం అనేది అతని కళ్ళపడింది. సహజంగా పిల్లలు ఏదైనా ఒకటి కనపడితే దాని మీద కుతూహలాన్ని పెంచుకుంటారు. అది తెలుసుకోవాలనుకుంటారు, అలా చేస్తే ఏమొస్తుందో అని ఆలోచిస్తారు. కానీ బాల్యంలోనే చెడు మంచి అనే వివేచన కలగడం అనేది దేవుని గొప్ప కృప, చాలా కృప. బాల్యంలోనే అది తప్పు అనే పదం, తప్పు ఇది సరైంది, ఈ అవగాహన బాల్యానికి అందచేయటం దగ్గర మరి వాళ్ళు యాకోబు పిల్లలే, ఇతరు యాకోబు కొడుకే, వాళ్ళల్లో ఉన్నది ఇతనిలో ఎందుకు లేదు? ఇది ఆలోచించవలసిన సంగతి. యాకోబు నుంచి వారు నేర్చుకోలేంది, యోసేపు నేర్చుకున్నది ఏమిటి అనంటే, ఒకసారి మీరు సామెతల గ్రంథం దగ్గరికి నాతో పాటు రండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం ఒకసారి 6వ వచనం చదువుతాను. మధ్యభాగం నుంచి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు అనేవి యాకోబు నేర్చుకున్నాడు. యాకోబుకు దేవుడే నేర్పాడు. యాకోబు పెనూయేలులో ఆ దేవుని వద్ద ఓ అద్భుతమైన అనుభవాన్ని పొందాడు. తన జీవితాన్ని ఒప్పుకున్నవాడయ్యాడు. ఒకసారి ఒక దైవసేవకుడు మాట్లాడుతూ పెనూయేలులో అతని పేరు మారింది అన్నాడు. రెండవదిగా అన్నాడు అతని నడక మారింది అన్నాడు. అంటే అతడు తొడగుడు వసిలింది కదా, నడక మారింది, మామూలు నడకే కాదు, అక్కడ నుండి అతని బ్రతుకు యొక్క నడక కూడా మారింది అన్నాడు. నిజమే, బ్రతుకు యొక్క నడక మారినట్టుగా అద్భుతమైన సమాచారం మనకు కనిపిస్తుంటుంది. అది ఆలోచన చేస్తే నిజంగా మనం ఆశ్చర్యపోకుండా ఉండలేం. అదేమిటంటే
తన పెద్ద కొడుకును గురించిన సమాచారం ఇస్రాయేలు వినెను అని రాసి ఉంటుంది తర్వాత. ఆలోచించండి, అతడు యాకోబుగా ఉంటే పరిస్థితి వేరు, ఇస్రాయేలుగా ఉంటే పరిస్థితి వేరు. మారిన అద్భుతమైన జీవితం పెనూయేలు యొద్ద యాకోబునుకుంది. బేతేలులో ప్రత్యక్షత దొరికింది, దేవుని వాగ్దానాలు లభించాయి, కానీ యాకోబు జీవితంలో మార్పు అయితే రాలేదు అని అనుకుంటాను నేను. పెనూయేలు దగ్గర అతడు పూర్తిగా మారాడు, విరిగాడు. సరిగ్గా ఆ జీవితం యొక్క ప్రభావం తన దగ్గరున్న యోసేపు మీద పడింది. తండ్రి వద్ద నుండి దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది జ్ఞానానికి మూలం కదా. ఇప్పుడు ఆలోచించండి, యాకోబునుకున్న 13 మంది పిల్లల్లో 12 మంది కుమారులైతే 12 మంది కుమారులలో జ్ఞానవంతుడు యోసేపు. తల్లిదండ్రుల వద్ద నుండి పిల్లలు దేవుని యందు భయభక్తులు నేర్చుకోవడం అనేది ఎంతైనా అవసరం. దేవుడు ఆయా అనుభవాల గుండా తీసుకుని పెడతాడు, ఒంటరితనం గుండా తీసుకెడతాడు, కష్టం గుండా తీసుకుని పెడతాడు. అలాంటప్పుడు వారు పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు గనుక వారు చెడుతనాన్ని అసహించుకుంటారు, చెడుతనం నుంచి దూరం అవుతారు, చెడు నడత నుండి తొలగిపోతారు. యోసేపు జీవితంలో మనకు కనిపిస్తున్న అత్యున్నతమైన సంగతి ఏమిటంటే, వారు చెడు నడత నడుస్తున్నప్పుడు అతడు ఆకర్షితుడు కాల. సమూయేలు కూడా అంతే కదా. సమూయేలు పెరిగింది ఎక్కడ? షిలోహులో. కానీ షిలోహు యొక్క జీవితం ఏమిటి? షిలోహులో ఉన్న యవనస్తుల బ్రతుకులు ఏమిటి? కానీ ఈ బాలుడైనటువంటి సమూయేలు మీద ఆ ప్రభావం పడలేదు. పడకపోవడానికి గల కారణం దేవునియందు భయభక్తులే. ఆ దేవునియందు భయభక్తులే ఒక వ్యక్తికి జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానంలో వివేచన దాగి ఉంటుంది. ఆలోచించేయండి, ఇప్పుడు అతడు దూరంగా ఉన్నాడు చెడుతనానికి. అంత మాత్రమే కాదు, మరో మాట కూడా నేను ఇదే సామెత గ్రంథం 16:17 కూడా వినిపిస్తాను. చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. భలే చక్కటి మాట. అంటే యోసేపు కేవలం భయభక్తులు కలిగిన వాడు, జ్ఞానవంతుడు మాత్రమే కాదు, కానీ అతడు యథార్థవంతుడు కూడాను. అతడు యథార్థవంతుడే కాకపోయి ఉంటే తండ్రికి సమాచారం చెప్పేవాడు కాడు. అన్నల మెప్పు కోసం తండ్రిని చీకట్లోనే ఉంచేవాడు. తన అన్నలు చేస్తున్న చెడుతనాన్ని తన తండ్రికి ఏమాత్రం చెప్పి ఉండేవాడు కాదు. జరుగుతున్న పరిస్థితులకు అమ్మా నాన్నలను దూరం చేయటం నేటి దినాలలో దుఃఖకరమైన సంగతి ఏమిటంటే, ఇద్దరు పిల్లలు ఒకే కాలేజీలో చదువుతుంటారు, ఇద్దరు ఒకే అమ్మా నాన్నలకు పుట్టిన పిల్లలు, కానీ ఒకరి తప్పులు ఒకరు దాచుకుంటూ ఇంటికి మంచి రిప్యుటేషన్ వచ్చినట్టు చూపిస్తుంటారు. ఒకనొక దినాన ఒక వ్యక్తి చేయి జారిపోతాడు, లేకపోతే ఒక అమ్మాయి చేయి జారిపోతుంది, అమ్మా నాన్నలు గావురం అంటారు. ఈ అమ్మాయి తనకేం తెలియనట్టుంటుంది. ఇది చాలా కుటుంబాలలో జరిగే పరిస్థితి. జ్ఞాపకం పెట్టుకోండి, కుటుంబం లోపల నేను ఓ చిన్న మాట మీరు బాధపడకుండా ఉంటారంటే చెప్తాను. పిల్లల ప్రవర్తనని తల్లి తండ్రికి చెప్పకుండా దాయడం ప్రమాదం, చాలా ప్రమాదం. వాళ్ళని నీవు మంచి చేసుకోవాలనో, లేదు వాళ్ళని నీ భర్తకు తెలియకుండా కాపాడాలనో చేసే ప్రయత్నం చివరికి అది మ్రానుగా మారిన తరువాత నీ భర్త గొడలు తీసుకుని నరికిన తెగదు, సాధ్యం కాదు. చాలా కుటుంబాలలో జరిగే ప్రమాదం ఇది. తల్లి పిల్లల విషయం తండ్రి వద్ద దాయడం, అంతేకాదు
పిల్లలకు చెప్పవలసింది చెప్పకపోవడం మరో ప్రమాదం. ఇప్పుడు యోసేపుకి అమ్మ లేదు కానీ నానున్నాడు. ఆయన వద్ద నుంచి భయభక్తులు నేర్చుకున్నాడు. నేర్చుకున్నవాడు జ్ఞానవంతుడయ్యాడు. జ్ఞానవంతుడైన వాడు అతడు ఖచ్చితంగా చెడుతనం నుంచి తొలగిపోయాడు. యథార్థవంతుడిగా ఉన్నాడు గనుక ఆ చెడు నడత జోలికి పోలేదు. ఇప్పుడు మరో సంగతి కూడా ఆలోచించేద్దాం. యోసేపు, మీరు చూడండి, 37వ అధ్యాయం ఆదికాండం 3వ వచనంలో యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టినవాడు కనుక నన్ను క్షమించని మాట నేను అంటున్నాను, సాహసించి అంటున్నాను. అదేమిటంటే, మిగిలిన వారందరూ యాకోబు పిల్లలే, కానీ ఇశ్రాయేలుగా అతడు మారాక అతని ప్రభావం మొట్టమొదటిగా యోసేపు మీదే పడింది. అందుకనే ఇశ్రాయేలు కుమారుడు అని రాశాడు, ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టినవాడని. వాస్తవానికి పెనుయేలు అనుభవానికి ముందే పుట్టాడు యోసేపు. పెనుయేలు అనుభవం తర్వాత పుట్టినవాడు బెన్యామీను. కానీ పెనుయేలు అనుభవం తరువాత ఇశ్రాయేలుగా మారినటువంటి ఈ యాకోబు యొక్క జీవితం యొక్క ప్రభావం మొట్టమొదట ఎవరిని ప్రభావితం చేసింది అంటే యోసేపుని ప్రభావితం చేసింది. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టినవాడు గనుక అని రాశాడు. ఈ మాట ఎంతగానో ఆదరణ కలుగు చేసింది. చాలాసార్లు కొంతమంది జీవితాల మీద మొట్టమొదటి మన భావోద్రేకాల యొక్క అనుభవాలే పడతాయి. కానీ మనం మారి దేవుని మనసు కలిగి దేవునితో నడుస్తున్న అనుభవం తర్వాత పిల్లల మీద పడుతుంది. అందుకనే పెద్దవారికి చిన్నవారికి మధ్యలో వ్యత్యాసం కనపడుతుంటుంది, ఖచ్చితంగా కనపడుతుంది. యోసేపు మీద ఇశ్రాయేలుకు అనుభవం యొక్క ప్రభావం పడింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం సుమా. సరే, ఒక మాట అంటాను, గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించాడు అని. అందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. అతనికి ఉన్న భయభక్తులు, చెడు నుండి అతను తొలగిపోయిన విధానం, అతడు జ్ఞానవంతుడిగా ఉండడం, యథార్థవంతుడిగా ఉండడం, అంత మాత్రమే కాదు తన యొక్క మార్పు చెందిన ఆ రాకుమారుని యొక్క వైఖరి, భక్తి కలిగిన వాని యొక్క వైఖరి, ఆ ప్రభావం యోసేపు మీద పడడం వల్ల యోసేపులో ఇశ్రాయేలు తనను తాను చూచుకున్నాడు. కేవలం వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి అతని మీదే అయితే వృద్ధాప్యంలో పుట్టిన బెన్యామీను మీద కూడా ఉండాలి కదా ఇదే, కానీ యోసేపు మీద ఎందుకని? ఇక్కడ హృదయపూర్వకం ఒక మాట చెప్తాను. యాకోబుకు వారి భవిష్యత్ స్పష్టంగా అర్థమైంది కనుక యోసేపు మీద మారిన తన జీవితం, ప్రభువుతో తనకున్నటువంటి సత్సంబంధం, యోసేపు భవిష్యత్తు మీద అతనికున్న నమ్మకం యోసేపు మీద ప్రత్యేకమైన అభిమానం చూపించడానికి కారణమని నేను అనుకుంటాను. కొన్నిసార్లు సామాన్యంగా చూసినప్పుడు పిల్లలను లో పక్షపాత వైఖరితో చూడడం తప్పు అనిపిస్తుంది, వాస్తవమే. కానీ ఖచ్చితంగా మంచివాణ్ణి అభిమానించటం అనేది సహజం, సర్వసాధారణం కదా, ఖచ్చితం అంతే అది.
ప్రేమించబడినటువంటి బాల్యంలో తండ్రి చేత ప్రేమించబడిన కొడుకు యోసేపు. మరో మాట ఆగడానికి ముందు, చెప్పుకోవడానికి ముందు ఇలా అంటాను. భూమి మీద ఎంతోమంది జన్మించారు, కానీ ఎవరు తండ్రిని సంతోషపెట్టగలిగారు? నా ప్రవర్తన మూలంగా నా తండ్రి నేను సంతోషపెట్టాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా వల్ల నా తండ్రి సంతోషించాడు అని చెప్పగలిగిన వారు ఎవరున్నారు? యోర్ధాను నది దగ్గర నా ప్రియరక్షకుడు బాప్తిస్మం పొందడానికి నీళ్ళలోనికి దిగినప్పుడు నేనా మీకా అని బాప్తిస్మిచ్ యోహాన్ అన్నప్పుడు నీతి విధి యావత్తు ఇలా కానిమ్మని ఆయన తను తాను బాప్తిస్మిచ్ యోహాను చేతులకు అప్పగించుకున్నప్పుడు వినపడిన స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నాను అన్నది. తండ్రిని ఆనందింపచేసిన కుమారుడు యోసేపు, తండ్రిని ఆనందింపచేసిన కుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ కుమారుడు ఆనందింపచేశాడు, ఈ కుమారుడైతే ఆనందింపచేసి మానవులందరి పాపాల కొరకు తన రక్తాన్ని కలువరిలో చిందించాడు, మనందరికీ బదులుగా మరణించాడు, మూడో దినాన తిరిగి లేచాడు. ఆయన ఎందలి విశ్వాసం నీకు అంతరంగ శాంతినిస్తుంది, ఆత్మరక్షణనిస్తుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, విన్నామ ప్రియుల అంతరంగాలను బలపరచండి, కృప చూపించండి, మేలు చేయండి. ప్రభా, వారు కూడా రక్షించబడిన వారు కావడానికి, వారి పిల్లల మీద వారి ప్రభావం పడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంతియోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో వ్రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVD తీసుకోండి. 2018 తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్య రూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి, పిల్లలకు వీటిని పరిచయం చేయండి, ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి, మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు
ఎంతో ప్రయోజనకరమైన డివిడి. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ డివిడిని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది, తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలిగి చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారానూ వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299. 9490504299.